ఆదిలాబాద్ నిండా మాతాపితృ గురుభ్యో నమ మహాలయ పక్షం సెప్టెంబర్ ఇరవై తారీఖు నుండి ప్రారంభమై అక్టోబరు ఆరవ తారీఖు రోజున మహాలయ అమావాస్యతో పూర్తవుతుంది ఈ మహాలయ పక్షంలో ఉదయమే మీ ప్రధాన ద్వారం ముందు నిల్చొని సమస్త పితరులందరినీ కూడా స్మరించి మీ పితృదేవతలను నమస్కరించి నేను పితృపక్షం పాటించుటకు అశక్తుడను కావున నన్ను మన్నించి మీ దీవెనలు అందచేయండి అని మనస్సులో ప్రార్థన చేయడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి అయితే ఈ యొక్క భాద్రపద మాసంలో కృష్ణపక్షం పాడ్యమి నుండి అమావాస్య వరకు దీన్ని పితృపక్షము అంటారు ఇదివరకు ఇది దేవతాపక్షమైన తర్వాత దేవతల యొక్క ఆచరణ అవన్నీ కూడా చేసుకున్న తర్వాత ఈ యొక్క పితృపక్షంలో ప్రతి వారు కూడా పితరులను ఉద్దేశించి ఈ యొక్క అన్నాధికాలను అంటే బియ్యం ఇచ్చుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు పితృదేవతలకు ఆకల అంటే భవంతి భూతాని పర్జన్యాద్ అన్న సంభవ భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ అని అంటే పితృదేవతలకు ఆకల అనే సందేహం కలగవచ్చు ఈ కనిపించే సకల చరాచర జగత్తు మొత్తం ఆకలి అనేబడే సూత్రం మీదనే ఆధారపడి ఉంది అన్నం వలననే ప్రాణికోటి జనిస్తుంది వర్షం వలన అన్నం లభిస్తుంది యజ్ఞం వలన వర్షం కురుస్తుంది ఈ యజ్ఞం కర్మ వలననే సాధ్యమవుతుంది అన్నం దొరకాలి అంటే మేఘాలు వర్షించాలి మేఘాలు వర్షించాలి అంటే దేవతలు కరుణించాలి దేవతలు కరుణించాలి అంటే ఆకలి తీరాలి వారి ఆకలి తీరారంటే యజ్ఞాల ద్వారా వారి వారి హవిర్భాగాలు వారికి అందచేయాలి ఈ విధంగా హవిర్భాగాలు అందిన మీదట విశేషమైనటువంటి వర్షము కురిసినటువంటిదవుతుంది పంటలన్నీ కూడా విశేషంగా పండుతాయి మరణించినటువంటి ప్రాణి ఆత్మరూపంలో పితృలోకంలో ఉంటుంది ఆ ఆత్మ తన పూర్వకర్మానుభవం కోసం తిరిగి భూమి మీద మరలా జీవాత్మగా అవతరించడానికి అన్నాన్ని ఆశ్రయించి తద్వారా పురుష ప్రాణి దేహంలోకి ప్రవేశించి శుక్ల కణముగా రూపొంది స్త్రీ గర్భకోశంలో ప్రవేశించి శిశువుగా రూపాంతరం చెంది భూమి మీదికి వస్తుంది అంటే మరణించినటువంటి మన పితరులకు మోక్షం కలగాలంటే కర్మ పరిపక్వం కావాలి పితృదేవతలు దేహధారణ చేసే ఈ లోకంలోకి రావాలి అంటే వారికి అన్నాన్ని అందించాలి అందుకొరకే మనం పెట్టేది తద్దినాలుగా పెడుతున్నాం మహాలయ పక్షంలో పెట్టాలా అనే సందేహం కలగవచ్చు మరణించినటువంటి తండ్రి తిథి నాడు పుత్రుడు తద్దినం పెట్టడం హిందూ సాంప్రదాయంలో అనాదిగా వస్తూ ఉన్నటువంటి ఆచారం పితృతిథి నాడు పుత్రుడు తన తండ్రికి తాతకు ముత్తాతలకు ఈ విధంగా అందరికీ కూడా వారి పేరున బియ్యాన్ని ఇచ్చుకోవడము లేదా శ్రాద్ధాన్ని ఆచరించుకోవడము ఇది చేస్తారు ఈ విధంగా ఎవరైతే ఈ యొక్క పితృపక్షంలో చేస్తారో అటువంటి వారికి ఉత్తమమైనటువంటి గతి కలిగినటువంటిదే అవుతుంది అయితే ఎవరింటి ఏందైతే మరి వారికి పుత్రులు లేరు అటువంటి వారికి అధోగతేనా అంటే కాదు శాస్త్రంలో మన కుటుంబాలలో ఏ కారణం చేతనో పెళ్ళి కానటువంటి సోదర సోదరి మణులు మరణించి ఉండవచ్చు లేదా పెళ్ళైనా సంతానం కలగని దంపతులు మరణించి ఉండవచ్చు లేదా ప్రమాదాల్లో మరణించినటువంటి చిన్నపిల్లలు ఉండవచ్చు లేదా యుద్ధాలలో శిక్షల ద్వారా ఆత్మహత్యల ద్వారా కానీ ప్రకృతి వైపరీత్యాల ద్వారా భూకంపాదుల ద్వారా వరదల వల్ల చనిపోయినటువంటి వారు ఉండవచ్చు అటువంటి వారందరికీ కూడా తిలోదకాలిచ్చి వారిని ఊర్ధ్వలోకాలకు పంపడం కోసం ఈ మహాలయ పక్షాలు నిర్దేశించబడ్డాయి పితృతి తిన్నాడు ఈ మూడు తరాల వారికి కూడా తిలోదకాలు పిండ ఇవ్వబడుతుంది ఈ మహాలయ పక్షాలు పదిహేను రోజులలో మరి వంశంలో మరణించినటువంటి వారందరికీ కాకుండా మన యొక్క ఇంటి ఎందు పనిచేసేటటువంటి వాళ్లకు మిత్రులకు గురువులకు కూడా మనము తిలోదకాలు వదులుకోవచ్చు ఈ యొక్క పిండ ప్రధానం ఇచ్చే అర్హత అందరికీ ఉంటుంది అందుకొరకని ఏ కారణం చేతనైనా తద్దినం పెట్టలేనటువంటి వాళ్ళు అటువంటి పరిస్థితి ఏర్పడితే ఆ తద్దినం పెట్టకపోతే ఆ తద్దినం పెట్టని దోషం మహాలయం పెట్టడం వలన పోతుంది కనుక పితృయజ్ఞం చేసిన వారసునికి సకల ఐశ్వర్యాలు కలగాలని పిల్ల పాపలతో ఆనందంగా ఉండాలని దీవిస్తారు కనుక ఈ యొక్క పితృపక్షాలు మహా ఉత్తమమైనటువంటివై పితృలోకాలలో ఉండేటటువంటి మన చనిపోయినటువంటి పితరులందరికీ కూడా తృప్తిని కలిగిస్తాయి అటువంటి పితరులందరూ కూడా వారి యొక్క సంతానానికి కోరినటువంటి కోరికలు నెరవేర్చేటటువంటి వారే అవుతారు పితాదాతి సత్పుత్రం తండ్రి యొక్క అనుగ్రహం ఉంటేనే ఉత్తమమైనటువంటి సంతానం కలుగుతుంది గోధనాన్ని పితామహ గోవులు ధనాన్ని తాతగారిస్తారట విపులమైనటువంటి అన్నాదులను ముత్తాతగారు ఈ విధంగా వారి యొక్క సంతానానికి కలిగిస్తారట కనుక ఈ భాద్రపద మాసంలోని కృష్ణపక్షం పితృదేవతలకు అత్యంతమైనటువంటి ఇష్టమైన కాలం మహాలయ పక్షం ఈ పక్షంలో పితరులు అన్నాన్ని ప్రతిరోజు జలమును కోరుతారు కనుక వారికి తిలోదకములు నువ్వులు నీళ్లు వదలడం వల్ల వారు సంతృప్తిని పొందుతారు వారి పేరున అన్నాదికాలు ఆమద్రవ్యం పప్పు బియ్యాలు కూరలు ఇవి ఇచ్చుకోవడం వల్ల వాళ్ళు తృప్తిని పొందుతారట అందుకొరకు ఈ యొక్క శ్రాద్ధ విధిని పిండ ప్రధానాదులు తర్పణములు చేయడం వల్ల పితృదేవతలందరూ కూడా సంవత్సరమంతా తృప్తిగా ఉంటారట కనుక వారు తృప్తిగా ఉంటే తమ వంశాభివృద్ధిని కోరుకుంటారట దేవతలతో కూడా వారు తన యొక్క సంతానానికి ఉత్తమమైనటువంటి ఇవి అన్నీ కూడా కలగాలని కోరుకుంటారట కనుక భాద్రపద మాసంలో శుక్లపక్షమేమో దేవపక్షము కృష్ణపక్షమేమో పితృపక్షంగా ఈ మహాలయపక్షము ఏర్పాటు చేయబడినటువంటిది అయింది కర్ణుండేటువంటి వారు కూడా ఈ యొక్క మహాలయపక్షాన్ని ఆశ్రయించి వారు విపులమైనటువంటి అన్నాది కాలన్నీ కూడా చేయని కారణంగా అతనికి స్వరలోకంలో అన్నాన్ని పొందలేకపోయారట కనుక అతడు తండ్రి అయినటువంటి సూర్యదేవుడి యొక్క అనుగ్రహం వలన భూలోకంలో తిరిగి వచ్చి ఈ యొక్క పాడ్యమి నుండి పదిహేను రోజుల వరకు విపులమైనటువంటి అన్నాదు కూడా దానం చేసి తిరిగి అతడు తృప్తిని పొందినటువంటి వాడైనాడు కనుక కర్ణుని మూలకంగా ఈ యొక్క పితృపక్షాలు ఏర్పడినటువంటి అని కూడా చెబుతారు కనుక అందరూ కూడా పితృభక్తిని మాతృభక్తిని కలిగి ఉండాలి వారి పేరిన మనం ఏదైతే ఇచ్చుకుంటున్నామో వారికి తృప్తిని కలిగింపచేసినటువంటిది అవుతుంది జీవితంలో మాతాపితరుల యొక్క రుణం తీర్చుకోవడం అసాధ్యమైనటువంటి విషయమే అయినా ఈ యొక్క పక్షంలో వారి పేరున మనం ఇచ్చేటటువంటి ఏ తిలోదకాలు శ్రాద్ధము లేదా ఆమద్రవ్యముందో అది వారికి తృప్తిని కలిగింపచేస్తుంది మనకు కూడా తృప్తిని కలిగింపచేస్తుంది తద్వారా మనకు ప్రశాంతమైనటువంటి జీవితం ఏర్పడినటువంటిది అవుతుంది అని ఈ మహాలయ పక్షంలో పితరుల గురించి విశేషంగా చెప్పబడినటువంటిది అయింది అందరూ కూడా ఈ యొక్క పితరుల యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ మహాలయ పక్షం ఆరవ తేదీ ఎవరి తిథి అయితే తెలియదో అటువంటి వారందరూ కూడా అమావాస్య రోజున పితరుల పేరున మీకు తోచినటువంటిది దానము ధర్మము ఆమద్రవ్యములు ఇచ్చుకున్నటువంటి వారి పితరుల యొక్క అనుగ్రహాన్ని పొందాలని ఈ విధంగా శాస్త్రములైందు తెలియజేయబడినటువంటిదైంది అందరికీ కూడా వారి వారి యొక్క పితరుల యొక్క అనుగ్రహం కలగాలని కోరుకుంటూ శుభం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా